డిటైల్స్ చూస్తే అత్యాచార కేసులో విచారణ ఎదుర్కొంటున్న సిఐ నాగేశ్వరరావు దురాగతాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. నాగేశ్వరరావు టాస్క్ ఫోర్స్ సిఐ గా ఉన్నప్పుడు చేసిన సెటిల్మెంట్ల దందాపై పోలీసులు కూపి లాగుతున్నారు. సామాన్యుల రక్షణ కోసం ఉపయోగించాల్సిన లొకేషన్ ట్రేసింగ్ లాంటి వాటిని తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాడుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇలాంటి సెటిల్మెంట్లతో ఏకంగా 200 కోట్లు సంపాదించినట్లు నిర్ధారించారు. టాస్క్ ఫోర్స్ ఆఫీసర్ గా ఉన్నప్పుడే ఫామ్ హౌస్ కొన్నట్లు ఆధారాలు ఉన్నాయని, నాగేశ్వరరావు బాధితులు ఎవరైనా ఉంటే ముందుకు రావాలని పోలీసులు కోరుతున్నారు. బాధితురాలికి కోవిడ్ పాజిటివ్ రావడంతో నాగేశ్వరరావుకు కరోనా పోలీసులు అనుమానిస్తున్నారు. అత్యాచార కేసులోంచి నిందితుని తప్పించడానికి ఓ మీడియా ప్రతినిధి ప్రయత్నించినట్లు గుర్తించారు. ఈ కేసులో మీడియా ప్రతినిధి పాత్రపైన పోలీసులు విచారణ చేస్తున్నారు. విచారణ అనంతరం నిందితుని రిమాండ్కు తరలించనున్నారు. వైద్య పరీక్షల అనంతరం నిందితుని న్యాయస్థానం ముందు హాజరుపరుస్తామని పోలీసులు తెలిపారు. రైట్, మొత్తంగా సిఐ నాగేశ్వరరావుపై విచారణ వేగవంతం అవుతోంది. దీనికి సంబంధించి మరింత అప్డేట్స్ మా ప్రతినిధి రఫీ అందిస్తారు. రఫీ, విచారణ ఏ రకంగా సాగుతోంది? ఈ అత్యాచార కేసుతో పాటు ఇతర అంశాలు కూడా అనేకం వెలుగులోకి వస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి? బలరాం, హస్తినాపురంలో వివాహితపై అత్యాచారం చేసి దంపతులు ఇద్దరిని అత్యాయత్నం చేసేందుకు ప్రయత్నించాడనేటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న మాడపల్లి ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు పైన ఇప్పటికే ప్రత్యేక బృందాలు ఇన్వెస్టిగేషన్ అయితే మొదలు పెట్టాయని చెప్పొచ్చు. నిన్న నాటకీయ పరిణామాల నేపథ్యన పెద్దంబరపేట వద్ద SOT పోలీసులు నాగేశ్వరరావును అదుపులోకి తీసుకోవడం జరిగింది. మరికొద్ది సేపట్లో ఆయనను న్యాయస్థానం ముందు నిల్చోబెట్టి జరిగినటువంటి విషయాలన్నీ కూడా రిమాండ్ రిపోర్ట్ లో మెన్షన్ చేసేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. అయితే 8 సంవత్సరాలు టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ గా పనిచేసినటువంటి నాగేశ్వరరావు యొక్క ట్రాక్ రికార్డు పూర్తి స్థాయిలో అధికారులు అయితే దర్యాప్తు చేస్తా ఉన్నారు. ఎందుకంటే కేవలం 8 సంవత్సరాల్లోనే 100 కోట్ల మేర ఆస్తులు నాగేశ్వరరావు గడించినట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆయన యొక్క బాధితులు ఒక్కొక్కరుగా CCS పోలీసులతో పాటుగా రాచకొండ పోలీసులను ఆశ్రయిస్తున్నటువంటి పరిస్థితి, మా ఐడెంటిటీ ఎక్కడ కూడా ప్రకటించకుండా ఉండాలని పోలీసులను కోరుతున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే ఇంటర్నల్ గా ఉన్నతాధికారులకు CP ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సిఐ నాగేశ్వరరావు యొక్క బాధితులు ఎవరున్నా కానీ ఖచ్చితంగా లిఖిత పూర్వకమైనటువంటి ఫిర్యాదులు స్వీకరించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ పర్టికులర్ కేసులో కేవలం అత్యాచారమే కాదు, దంపతులు ఇద్దరిని కూడా ఎవరు ఎక్కడ ఉన్నారనే దాన్ని క్లియర్ గా ఐడెంటిఫై చేసినట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. బాధితులు ఇద్దరు కూడా అదే విధంగా ఫిర్యాదు చేయడం జరిగింది. భర్త యొక్క మన టెలిఫోన్ ట్రేసింగ్ చేసినటువంటి నాగేశ్వరరావు అతను వేరే విలేజ్ లో ఉన్నట్టుగా తెలుసుకుని బాధితురాల దగ్గరికి వెళ్ళడం జరిగింది. కాబట్టి టాస్క్ ఫోర్స్ లో పనిచేసినటువంటి సిఐ నాగేశ్వరరావుకి ఖచ్చితంగా అవగాహన ఉంటుంది. టవర్ లొకేషన్ చాలా సింపుల్ గా చెప్పగలడు. అంతటి నైపుణ్యం పొందినటువంటి వ్యక్తిగా ఇప్పటికీ అతనికి డిపార్ట్మెంట్ లో పేరుంది. అయితే కేవలం IPS లకు మాత్రమే గతంలో టవర్ లొకేషన్ కనుక్కునేటువంటి అవకాశం ఉండేది. దట్ DCP సైన్ చేస్తే తప్ప టెలిఫోన్ ప్రొవైడర్లు సదరు నిందితుడి యొక్క టెలిఫోన్ సిగ్నల్ గాని లొకేషన్ గాని పంపించేటువంటి అవకాశం ఉండదు. IPS యొక్క అనుమతి మాత్రమే దీనికి మస్ట్ గా ఉండేది. కానీ కొద్ది కాలం క్రితం నాగేశ్వరరావు యొక్క VF ఇన్వెస్టిగేషన్ అంతా కూడా అప్రిషియేషన్ చేసినటువంటి ఉన్నతాధికారులకు ఈయనకు అవకాశం కల్పించేందుకు గతంలో పనిచేసినటువంటి CP పైన ఒత్తిడి తెచ్చి నాగేశ్వరరావుకు ప్రత్యేకంగా అవకాశం కల్పించారు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి నాగేశ్వరరావు టాస్క్ ఫోర్స్ లో ఉండగానే నిందితులతో పాటు పలువురు బడాబాబులకు సంబంధించినటువంటి టవర్ లొకేషన్ ని ప్రత్యర్థులకు షేర్ చేసి కోట్లు గడించాడనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. ఒకవేళ ఈ టవర్ లొకేషన్ కు సంబంధించినటువంటి విషయం పైన కేసులు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తే కనుక నాగేశ్వరరావుతో పాటు పలువురు డిపార్ట్మెంట్ కు సంబంధించినటువంటి ఉన్నతాధికారుల హ్యాండ్ ఇందులో ఉండేటువంటి అవకాశం ఉంది. అదే విధంగా టెలిఫోన్ ప్రొవైడర్ కు సంబంధించినటువంటి ఎంప్లాయీస్ కూడా దీంట్లో ఇరుక్కునేటువంటి అవకాశం ఉంది. అత్యంత భద్రంగా ఉండాల్సినటువంటి
టెలిఫోన్ టవర్ కు సంబంధించినటువంటి లొకేషన్ అది చాలా గోప్యతకు సంబంధించినటువంటి విషయాలు వ్యక్తిగత అంశానికి సంబంధించినటువంటి విషయాలు కోర్టు చాలా సీరియస్ గా పరిగణించేటువంటి అవకాశం ఉంటుంది కేవలం అత్యాచారం అత్యాయత్నం కేసులే కాదు అదే విధంగా ఇప్పటికే ఆయన పైన అక్రమ ఆయుధాలు కలిగి ఉన్నటువంటి కేసు కూడా నమోదు చేయడం జరిగింది అక్రమ ఆయుధాలు మీన్స్ డిపార్ట్మెంట్ కు సంబంధించినటువంటి వెపన్ ని తన వ్యక్తిగత స్వార్థం కోసం వినియోగించాడు అదే వెపన్ తో వాళ్లకు కణతలకు గురిపెట్టి మరీ భయప్రాంతులకు గురి చేసినటువంటి పరిస్థితి ఉంది అదృష్టవశాత్తు ఇబ్రాహీంపట్నం వద్ద జరిగినటువంటి యాక్సిడెంట్ లో దంపతులు ఇద్దరు బయట పడి ఫిర్యాదు చేయడంతో ఆయన దురాఘాతాలు బయటికి వచ్చాయి కానీ లేదంటే వచ్చేటువంటి అవకాశం లేదని బాధితుల వర్షం కనిపిస్తూ ఉంది అదే విధంగా ఆయనకు సంబంధించినటువంటి సన్నిహితులతో ఈ ఇద్దరు దంపతుల పైన ఈ కేసు రాజీ చేసుకోవాలని ప్రెజర్ చేసినట్టుగా కూడా తెలుస్తా ఉంది రెండు రోజులు ఇన్స్పెక్టర్ నగరంలోనే ఉన్నప్పటికీ సిఐని కాపాడేందుకు డిపార్ట్మెంట్ లోనే కొంతమంది పావులు కదిపారు అందులో భాగంగానే ఒక ఇన్స్పెక్టర్ ని పట్టుకోవడంలో ఇంత ఆలస్యం జరిగింది తాత్సారం జరిగింది అనేటువంటి ఆరోపణలు వినిపిస్తా ఉన్నాయి అదేవిధంగా సిఐని సదరు దంపతులు ట్రాప్ చేశారనేటువంటి ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి ఇవన్నింటినీ క్రోడీకరించుకొని ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంటుంది ప్రస్తుతానికైతే ఈ రోజు మరికొద్ది సేపట్లో ఇన్స్పెక్టర్ ని న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టి రిమాండ్ కు తరలించేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి మొత్తానికి ఇట్లాంటి అధికారులు అంటే టాస్క్ ఫోర్స్ లో మంచి పేరున్నటువంటి అధికారులు నేరస్తులను పట్టుకునడంలో చాకచక్యంగా వ్యవహరించినటువంటి అధికారులకు ప్రత్యేకమైనటువంటి వెసులుబాట్లు కల్పించడం మూలంగానే ఈ తప్పుదారిలో పట్టారనేటువంటి ఆరోపణలు అయితే వినిపిస్తా ఉన్నాయి బలరాం రైట్ థ్యాంక్ యూ రఫీక్.